అందరికి నమస్కారం. ఇకపోతే ఈరోజు మనం గోవా టూరుకి చాలా రోజుల నుంచి ప్లానింగ్ ఇస్తాను, కానీ మనకు ఈరోజు కుదిరింది. నేను ఇందులో మనకు గోవా టూర్లో ట్రైన్ జర్నీ అనేది ఎక్సలెంట్ ఉంటుంది. డబ్బులు ఉన్నోళ్ళు లేకపోతే టైం తక్కువ ఉన్నోళ్ళు, డబ్బులు ఉన్నా కానీ లేకపోతే టైం మనకు తక్కువ ఉన్నా సరే మనం ఫ్లైట్లో వెళ్ళొచ్చు, హ్యాపీగా ఫ్యామిలీతో కావచ్చు, ఫ్రెండ్స్తో కావచ్చు తిరిగి రావచ్చు. కాకపోతే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాబట్టి మనకు డబ్బులు అంతా పెద్దగా మన దగ్గర ఉండవు కాబట్టి, సో తక్కువ బడ్జెట్లో ఎవరైనా మంచి టూర్ ప్లాన్ అయితే వేసుకుంటే కనుక ఖచ్చితంగా మన గోవా అనేది మంచి బడ్జెట్ ప్లాన్ అనేది ఇదని మన గోవా టూరు కంపల్సరీ మన ఫ్రెండ్స్తో కావచ్చు లేకపోతే ఫ్యామిలీతో కావచ్చు తప్పకుండా విజిట్ చేయవచ్చు గోవా. ట్రైన్ టికెట్ వచ్చేసి స్లీపర్ కోసం నాకైతే 450 అరౌండ్ 470 ఏమో పడింది. అదేవిధంగా జనరల్ టికెట్ అయింది అనుకో 250-260 రూపీస్ ఏమో అవుతుంది జనరల్ టికెట్లో. కానీ జనరల్ అయితే ఫ్యామిలీతో అయితే ఇబ్బంది అవుతుంది కాబట్టి మనకు స్లీపర్ కానీ లేకపోతే ఏసీ బుక్ చేసుకోవాలని మీరు వెళ్ళొచ్చు. ప్లస్ ఫ్రెండ్స్తో ఎవరైనా నచ్చిందనుకో జనరల్ టికెట్లో హ్యాపీగా వెళ్ళొచ్చు మనల్ని. కానీ జనరల్ టికెట్ జనరల్ అంటే తెలుసు కదా ఎంత ఇబ్బంది ఉంటుందో. బట్ ఎవరైనా ట్రావెలింగ్ అంటే ఇష్టం అయితే ఖచ్చితంగా మీరు ఎట్లాగైనా వెళ్ళొచ్చు, అది ప్యాషన్ ఉండాలి ప్రతి వ్యక్తికి. సో నాకు కూడా ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం, కొత్త కొత్త ప్రదేశాలు విజిటింగ్ కావచ్చు, వాటి గురించి తెలుసుకోవడం నాకు ఇంట్రెస్ట్. ఇది నేను గోవాకి థర్డ్ టైమ్, 10 ఇయర్స్ బ్యాక్ నేను గోవాకి వెళ్ళాను ఫస్ట్ టైం నేను బీటెక్ ఉన్నప్పుడు. నెక్స్ట్ టైం మొన్న 2 ఇయర్స్ బ్యాక్ నా మ్యారేజ్ ముందుకు వెళ్ళాను. ఇప్పుడు మా ఫ్యామిలీతోటి అంటే మా వైఫ్ను నేను ఇద్దరం కలిసి వెళ్తున్నాం. తనకి ఇంతవరకు ఎప్పుడు బయటికి వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం. నేను మా వైఫ్ని తీసుకెళ్ళాలి, ఎక్కడికైనా బయటికి తీసుకెళ్ళాలి, ఒక మంచి ప్లేసెస్ తీసుకెళ్ళాలని నేను చాలా సార్లు అనుకున్నాను, కానీ ఎప్పుడు కుదరలేదు. నాకు తెలిసి ఇప్పుడు సమయం కుదిరింది. అదేవిధంగా మన ఛానల్ కూడా కొంచెం గ్రోత్ కావాలి కాబట్టి నేను ఈ వీడియోలో మంచి ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. గోవా టూర్ ప్లాన్ గురించి ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో మంచిగా తక్కువ బడ్జెట్లో ఎట్లా టూర్ ప్లాన్ చేసుకోవాలనేది మీకు తెలిసిపోతుంది. కాబట్టి ఇప్పుడు మీరు చూసారు కదా ట్రైన్ టికెట్స్ ఎంత ఉన్నాయో. స్పెషల్గా మీరు మంచి లొకేషన్ చూడాలనుకుంటే ట్రైన్ జర్నీలో మీరు ట్రైన్ జర్నీ చేస్తే మీరు ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతారు. కాబట్టి మన వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని నేను కోరుకుంటున్నాను. లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. 6:30కి రావాల్సిన ట్రైన్ 10:30కి వస్తుంది, 4 అవర్స్ లేట్ ఉంది. ఇది మా లగేజ్ బ్యాగ్ ఒకటేమో నేను తగ్గించాను. ఇస్తాను చూడు ఎట్లున్నారా. ఇంతమంది జనాల మధ్యలో మన ప్రయాణం అనేది చాలా భయంకరంగా ఉన్నది. వీళ్ళు కింద పండుకుంటారు, పైన పండుకుంటారు, పడుకోవడానికి కూడా మనం పడుకోవడానికి కూడా వాళ్ళు జాగ్రత్త చేయట్లేదు. అంటే మొత్తం సీట్లపైన కూర్చుంటున్నారు. అట్లా చూస్తుండగానే గుంతకల్ జంక్షన్ వచ్చింది. తెల్లారి పొద్దున 6 బాగవుతుంది. ఇక చూస్తూ ఉన్నారు కదా ఇక్కడ ప్రశాంతంగా ఉంది. ఇక్కడ నుండి ట్రైన్ జర్నీ ఇంకా ప్రశాంతంగా ఉంటుంది. జాతర ఎట్లా ఉన్నారో. మొత్తం పైన ఒక మిడిల్లో పడుకొని పైన కింద పడ్డాడు. జనాలు ఎట్లున్నారంటే ఏమంటారు, ఇసుక తెరాలంత జనం ఎట్లా అంటారు కదా, సేమ్ అట్లా ఉంది. వ్యూ అయితే అద్భుతంగా ఉంది చూడన్న ఒకసారి. అది తుంగభద్ర డ్యాము. ఇక్కడ నుండి అన్ని మంచి మంచి లొకేషన్లు వస్తాయి. మీరు అయితే మంచి అద్భుతమైన లొకేషన్లతో మీరైతే ఈ లొకేషన్లు అనుభవించండి. మీరు అంతే మాటలు లేవు, ఓన్లీ చూడడమే ఇంకా మీరు. దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటంటే కాచిగూడ నుంచి మనకి ఇంకో ట్రైన్ వస్తుంది. ఆ ట్రైన్ వీలైనంత వరకు ఆ ట్రైన్లో జర్నీ చేయండి. ఎందుకంటే ఈ నార్త్ ఇండియా నుంచి వచ్చే ట్రైన్లో ఎక్కారనుకోండి, మీరు స్లీపర్ క్లాస్లో బుక్ చేసుకున్నా కూడా సేమ్ ఇంతే ఉంటారు జనాలు, మస్తు ఇబ్బంది పడాల్సి వస్తుంది. మీరు వేర్ ఇస్ మై ట్రైన్ యాప్ ఉంటుంది కదా, అందులో మీరు కాచిగూడ నుంచి వెళ్ళి వాస్కోడి గామకు ఎప్పుడు ట్రైన్ ఉన్నాయో మీరు చూసి బుక్ చేసుకోవచ్చు. లేకపోతే IRCTCలో అయినా సరే మీరు చేసుకోవచ్చు, ఎంక్వైరీ చేసుకొని బుక్ చేసుకోవచ్చు. కానీ నార్త్ ఇండియా ట్రైన్స్ మాత్రం అసలు ఎక్కకండి. Thank you.
వచ్చేసి జార్ఖండ్ నుండి వస్తున్నారు, మనం రిజర్వేషన్ చేసుకున్న వేస్ట్ అయిపోతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ ట్రైన్ మాత్రం ఎక్కకండి. ఈ ట్రైన్ లింక్ కూడా మీకు మన స్క్రీన్ షాట్లో మీకు చూపిస్తా. మంచిగా ఫుడ్ అయినా ఏదైనా తీసుకుంటే వన్ డే తినడానికి బాగుంటుంది. మళ్ళీ మనం తిన్నాం అనుకో, లోడింగ్ చేస్తే మళ్ళీ అన్లోడింగ్ కూడా ప్రాబ్లం అవుతుంది, కాబట్టి లోడింగ్ చేయడం పోనే మంచిది. ఇట్లా మనం దిగిన తర్వాత మంచిగా ఒక రూమ్ తీసుకున్న తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి తర్వాత తిందాం, లేకపోతే వెళ్ళే దారిలో ఇంకేదన్నా మంచి ప్లేస్లు వస్తే చిన్నగా తినుకుంటూ వెళ్ళచ్చు. ఎందుకంటే నేచర్ మాత్రం అద్భుతంగా ఉన్నది. ఈ నేచర్ చూసుకుంటే నిలబుద్ధి అవుతుంది, కానీ తినడం కూడా ఇంట్రెస్ట్ లేదు, తిండి కూడా ఆకలి కూడా అవ్వట్లేదు. ఓకే, మీరైతే మీ నేచర్ని అయితే ఎంజాయ్ చేయండి. మన పరిస్థితి అయితే ఇది ప్రజెంట్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం హుబ్లీ స్టేషన్ దగ్గర ఉన్నాం. ఇది ఇక్కడ ఒక మరపురాని జ్ఞాపకాలు అనేది, గుంతకల్లు జంక్షన్ నుంచి వెళ్ళి మన హుబ్లీ జంక్షన్ మధ్యలో, అప్పుడు 10 సంవత్సరాల కింద మా 10th క్లాస్ బీటెక్ ఫ్రెండ్స్ నుంచి తోనే వచ్చినప్పుడు టికెట్లు మేము లాస్ అయినాం. సో మా ఫ్రెండ్స్ ఇక్కడ వేరే వాళ్ళని రిక్వెస్ట్ చేసి టికెట్లు తీసుకున్నారు. ఇది హుబ్లీ జంక్షను. ట్రైన్ ఇప్పుడు ఆగింది మనకి, వాస్కో డి గామా టు జాసిద్ ట్రైను. అందరూ టిఫిన్ తినడానికి అందరూ తీసుకున్నాం. మనం కూడా హ్యాండ్ వాష్ చేసుకున్నాం ఇప్పుడే. ఇక్కడ మా ఫ్రెండ్ సాయి కార్తిక్ అని ఉన్నాడు, ఆయనతో ఇప్పుడు చేస్తున్నాడు. చిన్న చిన్న ఫ్రెండ్స్ తోటి మంచి మంచి ఎంజాయ్ మూమెంట్స్ చాలా ఉన్నాయి మనకు. ఇప్పటి నుంచి అసలైన వీడియో స్టార్ట్ అవుతాయి మనకు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదంతా చాలా పెద్ద అడవులు. లోండా జంక్షన్ ఇట్లా దాటినామా లేదా, మంచి మంచి లొకేషన్లు అతన్నాయి, చూస్తారు కదా మీరు. కొత్త కాబట్టి చెప్పాలంటే ఏం చెప్పాలో అర్థమైతే లేదు. చిన్న చిన్న గృహాలు ఉన్నాయి ఇక్కడ, చిన్నగా కింద నుండి మంచి వాగు ప్రవహిస్తుంది, చూస్తున్నారు కదా, అద్భుతంగా ఉంది లొకేషన్. చూస్తున్నారు కదా అడవి ఎంత పెద్దగా ఉన్నదో. ఇంకా ఇంత భూమి ఖాళీ ఉన్నది, కాకపోతే అందరూ జనాలు అందరు కలిసి ఒక్కగానే ఉండడం వల్ల ఇరికిరికి అనిపిస్తుంది మనకు. అంతా బాగానే ఉన్నది కానీ ఈ పానలు గుట్కాలతోనే చచ్చిపోతా. లొకేషన్లు ఏమో అద్భుతంగా ఉన్నాయి, మనుషులే బాగాలేరు, ఇంక్లూడింగ్ మీ ఆల్సో. మనుషులు అంటే మంచోళ్ళని సీతమ్మ వాకిలి సినిమాలు చెట్టు డైలాగ్ ఉంది, ఓసారి మనుషులు అంటేనే చెడ్డోళ్ళని పెట్టాలి. ఏ అంటావు అన్న, కొంతమంది శ్రోతలకు ఇబ్బంది అవుతుంది. వీడు మన కాలభైరవ. కాలభైరవ అంటే శాంసంగ్ గెలాక్సీ S20 Plus. వీడు ఒక్కడే 100 మందికి సమానం. Thank you.
చూస్తున్నారు అది మగ్గం, అవన్నీ క్యాప్స్ అన్ని అక్కడ ఉన్నాయి కదా. అటు ముందుకు వెళ్తే బైక్స్ కూడా రెంట్ ఉంటాయి మీకు, ఫిల్ చేసి చూపిస్తా. అక్కడ బైక్స్ ఉంటాయి. మన ఎగ్జిట్ అయితే అట్లకెళ్ళి కూడా ఒక ఇంకో ఎగ్జిట్ ఉంది, ఆ నుంచి స్ట్రీట్ రావచ్చు. వచ్చి ఇక్కడ క్యాబ్స్ చాలా మంది అడుగుతూ ఉంటారు, కానీ రేటు మాత్రం ఎక్కువ చెప్తారు. అక్కడికి వెళ్తే మీరు బయటకు వెళ్తే ఆటోలు ఉంటాయి మీకు, ఆ ఆటోలకి మీరు డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే బస్టాండ్ ఇక్కడ చాలా దూరం ఉంటుంది, ఇక్కడ నుంచి 4 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. ఇక్కడ నుంచి డైరెక్ట్ బయటకు పోతే బస్సులు కూడా దొరుకుతాయి అన్నారు, కానీ నాకు ఎగ్జాక్ట్ అనేది తెలియదు. 4 కిలోమీటర్స్ డిస్టెన్స్ అంటే కోలో బీచ్ కు. ఆల్రెడీ మీరు ఈ వీడియో మొత్తం చూసినారు కదా, ఇది కోలో బీచ్. నెక్స్ట్ వీడియో మనకు వచ్చేసి కొంచెం వ్యూవర్స్ కూడా మంచి లొకేషన్స్ కావాలి కాబట్టి నెక్స్ట్ వీడియోలో ఏంటంటే మనం 4K అల్ట్రా హెచ్డిలో మీకు నెక్స్ట్ వీడియో ఏంటంటే దూసాగర్ వాటర్ ఫాల్స్, ఆ కొండల మధ్యలో నుంచి ట్రైన్ జర్నీ ఉంటుంది కదా, అది మంచి మంచి షాట్లు మీకు అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ వీడియో ఎట్లా ఉంటుంది అంటే నా భూతం నా భవిష్యత్ అన్నట్టు ఉంటుంది. మీరు ఖచ్చితంగా ఆవాక్ అవుతారు, అంత బాగుంటుంది ట్రైన్ జర్నీ. ఎందుకంటే మామూలుగా చాలా మంది ఈ నవంబర్ డిసెంబర్ నుంచి వెళ్ళి ఫిబ్రవరి మార్చ్ ఆ టైంలో చాలా మంది వస్తారు టూరిస్టులు ఇక్కడికి. అప్పుడు ఏంటంటే కొంచెం ఇంత గ్రీన్ గా ఉండదు, ఇప్పుడైతే చాలా మన రెయినీ సీజన్ కాబట్టి మనకు చాలా అద్భుతంగా ఉంటుంది ఆ లొకేషన్లు కావచ్చు, లేకపోతే ఆ ఏరియా మొత్తం ఆ కొండల మీకు ట్రైన్ వస్తూ ఉంటే చాలా గ్రీన్ గా ఉంటుంది. ఇప్పుడు దూసాగర్ వాటర్ ఫాల్ దగ్గర కూడా చాలా వాటర్ కిందకి వస్తూ ఉన్నాయి. మీరు ఆ వీడియో ఖచ్చితంగా అంటే ఇక మీరు చూసిన తర్వాత చెప్పండి, నేను కామెంట్స్ రూపంలో ఎట్లాగో తెలియజేయండి. ఈ వీడియో అనేది మీరు షూట్ చేశాను కదా, కొంచెం పాత మొబైల్, ఆ వీడియో ఆ మొబైల్ కొంచెం క్లారిటీ కొద్దిగా తగ్గవచ్చు, కానీ ఇక రాబోయే వీడియోలు మాత్రం క్లారిటీ మాత్రం నో కాంప్రమైజ్, తగ్గేదే లేదన్నట్టు ఉంటుంది. అద్భుతంగా ఉంటుంది, నా భూతం నా భవిష్యత్ అన్నట్టు ఉంటుంది. ఓకే, ఇప్పటివరకు చూసిన వాళ్ళందరికీ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఏంటంటే మనకు మడ్గావ్ రైల్వే స్టేషన్ నుంచి వెళ్ళి కోల్వా బీచ్కి ఎందుకు రావాలి, కోల్వా బీచ్ దగ్గర వచ్చిన తర్వాత రూమ్ రెంట్లు ఎంత ఉన్నాయో మీకు ఆ రూమ్ మా రూమ్ చూపిస్తా, అట్లనే దానికి రెంట్ ఎంతో, అక్కడ ఫుడ్ ఎక్కడెక్కడ దొరుకుతో అక్కడ మీకు ఆ ఏరియా చూపిస్తాను, ఆ ప్లేస్ చూపిస్తాను. మీకు లొకేషన్ కూడా నిన్న మేము ఎక్కడైతే రూమ్ రెంట్ తీసుకున్నామో ఆ లొకేషన్ కూడా మీకు అక్కడ అప్లోడ్ చేస్తాను. లొకేషన్ కూడా డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇస్తాను. ఓకే, ఇది ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. మీరు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్.